कर रुको, देर कर रुको, मैं कुछ नहीं बोलता, जाओ। अरे गंटर ना कितना रावण सिंधानी पढ़ता करा ले देंटे, ये और कौन वाले? बस तरक लेते हो। अंटे, दिखो सहरी का प्रकोना ला, हाँ? बुआ, ये बड़ा लुच्चा गाड़ा। लवली गर्ल की लवर लाइन लाइन पिल्ल को बैकग्राउंड असल इंतरा सुब्रह्मण्यं కూతుర్ని उद्योग दुबई पंपिस्तानु चेप्पि गंगारंगड़ मोसं चेशाड वर्ष कुरी रोजू चूर ना नील कुरमे कुरी मम्मी को रौडी गारू तपन सैकंड अडम पे अर्जुन भीष्मी जो गाल टेये परम असह्यम నరం టింగ్ టింగ్ మని జంబహటల కోసం వచ్చాడా అరే ఓ బెవకూఫ్ ఏంటి బే గుసగుసలు ఏ మర్యాద ఓ బే ని కాబోయ్ అల్లుడు అరే చోబ్బే రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడ పిల్ల నా కూతురే గురువా ను సరక్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో ఎక్కడికి వచ్చారో తెలుసా పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు ఎవరో అమ్మ కన్న బిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి పిల్లల్ని కన్న రక్తమైతే నీక కన్నీళ్ళ విలువ తెలుస్తుందరా తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే అడదాని బాధ అర్థం అవుతుందరా 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతి రామనది వీరేశలింగం గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది నిజంగా ఈ గట్ట మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందర్నీ ఉమెన్స్ హోమ్ కి పంపించు లేదా ఊరేసుకుని చావరా चूसारा मारी रौडी रेच्चगोडुतुन्नारु ఆడపిల్లలు బాగా డబ్బున్న వాణ్ణి కోరుకోరు మంచి మనసున్న వాణ్ణే కోరుకుంటారు స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే ఏడు అడుగులు కాదు మీతో పాటు ఆరు అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను రాజ్యం నువ్వు కోరుకునే భర్తగా నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను రాజుగారికి రాజ్యం దొరికింది
మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు అడ్రస్ తెలియదన్నావు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలియదా అసలు ఉంటే కదా తెలియడానికి అయ్యో పాపం పోయారా పోలా అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్న ఎవరో తెలియదు వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా నిజం అలాంటి పిల్లని ఇంటి కొడలిగా తేవాలని చూస్తున్నావా చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు కానీ తను చెడిపోలేదు దాదా హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు అవినీతులు అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు వాళ్ళంతా వాళ్ళ కొడుకు రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే రేపు నీ కొడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే దాదా నీ కోపం వచ్చిందేమో కానీ నేను ధర్మమే మాట్లాడుతున్నా మనం గాంధీ గారిలా రత్నాలు ఉడకల నెహ్రూ గారిలా తెల్లపావురాలు ఎగరవేయల రఘుపతి రాఘవ రాజారావుని భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా మాఫియా అనే పురి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందోనని ఎదురు చూస్తున్నా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతే లేదు నాకు మొగుడు దొరికాడు చాలేనే నా చిటికిన వేలు పట్టుకుని పరిగెత్తుకురాలేదు నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తేనే నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను చూశావా పార్వతి నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు ఒరేయ్ నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను ఎందుకో తెలుసా నువ్వు నా కుడి భుజానివని ఈ రోజు ఆ భుజం విరిగిపోయింది అనుకుంటాను నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు దాదా నా శత్రు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా తోలొలుస్తానే చూడు దుబాయ్ అది రోజు దుబాయ్ వెళ్ళాలి అరబ్ సీట్లకు ఒంటి మీద మచ్చలు ఉన్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు వదిలిపెట్టి కొట్టద్దు దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని పెట్టకుండానే అది పోయింది అప్పటి నుంచి దీని మీద నాకు ఆశ పోలా ఒక్కసారి నా గదికి పంపావనుకో మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు అది కన్య కాదని తెలిసింది అనుకోండి చంపేస్తాడు సార్ ఏ దాసు దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి అబ్బా కొడుకు ఇలాగే అలికి కూర్చోండి తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు ఎందుకంటే ఆ గంగారాం గారు కొద్దిసేపట్లో అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల వంచుకుని నిలబడతాడేంటి జీవితాంతం నన్ను దెప్పి పడవడానిక నన్ను కథని పెడితే బతికినంత కాలం మాట్లాడనని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి జీవితాంతం నన్ను దెప్పడానికే కోపంలో ఏదో అంటాం కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావింట్రా గంగారాం మనం స్థలాల కోసం కొట్టుకున్నాం స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా దీని అమ్మ ఇదే కంపెనీలో పాతికేళ్లగా పడిపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి అమ్ముకోటానికి కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బేట త్రాష్టప వేదం నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతురు ఏమంటావు నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది ముందు అమ్మాయి నాతో పంపించు ఏంటి నా పంపేది నా వెనుక రాజకీయ బలం ఉంది నన్నెవ్వరేం చేయలేదు ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం రెండోది రాజకీయం కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది
ఈ మాట నాది కాదురా ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రేగన్ది మర్యాదగా అమ్మని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా లోహగరాజు ఒరే గంగారామ్ పిల్లని ఇస్తావా నీ ప్రాణం ఇస్తావా దాని కోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చేయించుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కవలసిన విమానం కాదు పెళ్లిపీట